హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బామ్మీ ఆర్టిస్ట్. ఈరోజు మన వీడియో ఏంటంటే, థంబ్నెయిల్ చూసారు కదా, ఫస్ట్ టైం నేను క్యాన్వాస్ పైన పెయింటింగ్ వేస్తున్నాను, అది కూడా మినీ క్యాన్వాస్. సో క్యాన్వాస్ పైన ఫస్ట్ టైం పెయింటింగ్ వేసిన వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను, అండ్ ఆల్సో నేను ఎలా ఫస్ట్ టైం పెయింటింగ్ వేయాలి అని చెప్పేసి నేను కూడా ఒక ఐడియా ఇస్తాను. అండ్ కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా మినీ క్యాన్వాస్ పైన పెయింటింగ్ వేయాలి, ఆర్ అదర్వైజ్ మామూలు క్యాన్వాస్ పైన కూడా పెయింటింగ్ వేయాలి అంటే ఈ వీడియో చూసి తర్వాత ఎలా వేయాలో నేర్చుకోండి, ఓకేనా? అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మినీ క్యాన్వాస్ గైస్, నేను మీషోలో ఆర్డర్ పెట్టాను, చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది, 6 పీసెస్. సో ఇది ఓపెన్ చేసేసి మనం మన పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే వాటర్తో క్యాన్వాస్ని కొంచెం వెట్ చేస్తున్నాను, అప్పుడు మనం పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టిప్ చెప్తున్నాను, మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను పెన్సిల్తో బటర్ఫ్లై వేసుకునేసాను కదా, ఇంకా నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను, గ్రీన్ థిక్ గ్రీనే, కాకపోతే మనం వైట్ కలర్ పైన వేసినప్పుడు కొంచెం లైట్గా కనిపిస్తుంది, కాబట్టి మనం 2 కోటింగ్స్ వేసుకుందాం. కొన్ని కలర్స్ మనం ఒక్కో కోటింగ్ వేసుకున్నా సరిపోతుంది క్యాన్వాస్ పైన, బట్ కొన్ని కలర్స్ మనం 2 కోటింగ్స్ వేసుకోవాలి. అండ్ నీట్గా ఒకటే డైరెక్షన్లో మనం పెయింటింగ్ని షేడ్ చేసుకోవాలి, ఓకేనా? క్యాన్వాస్ పైన వేస్తున్నాం కదా, కాబట్టి ఒకటే డైరెక్షన్లో షేడ్ చేసుకోవాలి, అప్పుడు మనకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ కోటింగ్ కాబట్టి నేను మొత్తం అంతా ఫస్ట్ కలర్ స్ప్రెడ్ చేస్తున్నాను, తర్వాత నెక్స్ట్ లాస్ట్లో కోటింగ్ వేసుకుంటాం కదా, అప్పుడు నేను ఒకటే డైరెక్షన్లో నేను షేడ్ చేస్తాను కలర్ని. చూడండి అది కూడా మీరు ఎలా చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కోటింగ్ అయితే వేసేస్తున్నాం కదా, నేను బటర్ఫ్లై ఎలా చూపించానో అలా వేసుకోండి. ఇది నా ఫస్ట్ క్యాన్వాస్ పెయింటింగ్ గైస్, కాబట్టి లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, అది నాకు కాంప్లిమెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా పెయింటింగ్స్తో వస్తాను మీ ముందుకి క్యాన్వాస్ పైనే. సో ఫస్ట్ టైం ఎవరైనా క్యాన్వాస్ పెయింటింగ్ ట్రై చేయాలనుకుంటే నా వీడియోస్ చూసి ఫాలో అవ్వచ్చు. చూసారో, ఒక కోటింగ్ అయిపోయింది, నెక్స్ట్ కోటింగ్కి నేను ఒకటే డైరెక్షన్లో నేను పెయింటింగ్ చేస్తున్నాను, అప్పుడు మనకి ప్యాచెస్ రాకుండా నీట్గా క్లీన్గా వస్తుంది. గ్రీన్ కలర్ వేసేసుకున్నాం కదా గైస్, అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఎల్లో కలర్తో డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను, అదొక మంచి లుక్ వస్తుంది, ఎంప్టీగా లేకుండా, ఓన్లీ గ్రీన్ కలర్ లేకుండా ఎల్లో కలర్ డాట్స్ కూడా పెట్టుకుంటున్నాను. మీరు ఏ ప్లేస్లో అయినా పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోండి తక్కువ పెట్టుకోండి పర్లేదు, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. ఎల్లో డాట్స్ పెట్టుకునేసిన తర్వాత మనం బటర్ఫ్లై ఎలా వేసుకోవాలో చూద్దాం. ఎల్లో కలర్ డాట్స్ పెట్టుకోవడం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు నేను బ్లూ కలర్ బటర్ఫ్లై వేయబోతున్నాను, బ్లూ అండ్ బ్లాక్. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఆరెంజ్ కలర్ బటర్ఫ్లై వేసాను, అది పేపర్ పైన, ఓన్లీ 1 సైడ్ మాత్రమే, అదొక టైప్ ఆఫ్ పెయింటింగ్. ఇది మనం క్యాన్వాస్ పైన వేస్తున్నాం కదా, చూసారే నేను బ్రష్ పెన్ యూజ్ చేస్తున్నాను, బ్రష్ పెన్తో వేస్తున్నాను. మనం బ్రష్ పెన్తో వేస్తున్నాం కాబట్టి బ్లూ కలర్ పెయింటింగ్ అది లైట్గానే ఉంటుంది, థిక్గా ఉండదు, ఎన్నిసార్లు కోటింగ్ చేసినా. పేపర్ పైన అయితే పేపర్ అబ్జర్బ్ చేసుకోదు కాబట్టి కలర్ మనకి బ్లూ కలర్ థిక్గానే కనిపిస్తుంది, క్యాన్వాస్ అయితే అబ్జర్బ్ చేసుకుంటుంది కదా క్లాత్ కాబట్టి. సో కాబట్టి మనం ఎంత థిక్గా వేసినా కలర్ లైట్గా అయిపోతుంది లాస్ట్లో. ఇప్పుడు నేను బ్లూ కలర్ యూజ్ చేస్తున్నా కదా, బ్లూ కలర్ అండ్ రిమైనింగ్ పార్ట్స్లో వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేస్తాం. కింద సైడ్ వేసేసాను కదా, ఇప్పుడు పైన నేను వేస్తున్నాను బ్లూ కలర్. నేను చూపించినట్టు మీరు పెన్సిల్తో అవుట్లైన్ వేసుకోండి. బ్లూ కలర్ వేయడం అయితే అయిపోయింది గైస్. నెక్స్ట్ నేను ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకొని బ్లాక్ కలర్తో నేను ఎక్కడెక్కడ బ్లాక్ కలర్ వేయాలో అక్కడ మాత్రం బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ కూడా బ్రష్ పెన్తో వేస్తున్నాను కదా, తర్వాత మళ్ళీ పెయింటింగ్తో కూడా వేస్తాను, ఎందుకంటే బ్లూ కలర్ లైట్గా కనిపించినా పర్లేదు కానీ
బ్లాక్ కలర్ లైట్గా కనిపిస్తే బాగోదు కదా. సో అందుకని ఇక్కడ నేను పెయింటింగ్ యూజ్ చేయకుండా బ్రష్ పెయిన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, పెయింటింగ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ప్లేసెస్లో తక్కువ ప్లేస్లో వేస్తున్నాం కదా పెయింటింగ్, సో కాబట్టి జీరో బ్రష్తో వేసినా కూడా మనకు స్ప్రెడ్ అయిపోతుంది కలరు. కాబట్టి మనం బ్రష్ పెయిన్ యూజ్ చేసినప్పుడు మనం ఈజీగా షేడ్ చేసుకోవచ్చు కలర్ని. అందుకోసం ఇప్పుడు బ్లాక్ కలర్ వేసేసాను కదా, ఇంకా మనం చిన్న చిన్న లైన్స్ అవన్నీ కూడా వేసుకునేస్తాను. తర్వాత పెయింటింగ్ అయిపోయినట్టే అవుట్లైన్ వేసుకుంటున్నాను గైస్. అవుట్లైన్ అండ్ మధ్యలో లైన్స్ వేసుకుంటాను. నెక్స్ట్ జాగ్రత్తగా చూసి అవుట్లైన్ వేసుకోవాలి బ్రష్ పెన్తో అయినా కూడా, ఎందుకంటే స్ప్రెడ్ అయిపోకుండా కలర్. మధ్యలో చిన్న చిన్న లైన్స్ వస్తాయి, కావాలంటే మీరు పెన్తో వేసుకోవచ్చు లేకపోతే బ్రష్ పెన్తో కూడా వేసుకోవచ్చు. ఇది నేను ఓన్లీ స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి నేను ఇది ఈజీగా ఉన్నది ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఈజీగా ఉన్నది కాకపోయినా కొంచెం బిగినర్స్ కోసం ఈజీగా ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పెయింటింగే నేను చూపిస్తాను. మన పెయింటింగ్ అయితే అయిపోయింది గైస్, ఇది టోటల్ లుక్. చూసారు కదా గైస్, ఇదే నేను ఫస్ట్ టైం క్యాన్వాస్ పైన పెయింటింగ్ వేయడం. నాకైతే ఎక్స్పీరియన్స్ నచ్చింది, ఎందుకంటే పేపర్ పైన వేయడం పెయింటింగ్ వేరే, దీనిపైన వేయడం పెయింటింగ్ వేరే, కాబట్టి నాకు చాలా నచ్చింది. అండ్ ఇలాగే క్యాన్వాస్ పైన ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ ఎలా వేయాలి అని చెప్పేసి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో వీడియో లైక్ చేసి ఉదిత్త బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ అండ్ ఐడియాస్ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. బై ఆల్.